నమస్కారం, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ. ఈరోజు మన జిఎన్ఎన్ టీవీలో మనతో పాటు ఉన్నారు ఎన్ రామచందర్ రావు గారు, ఎమ్మెల్సీ. నమస్కారం రామచందర్ రావు గారు, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ. రామచందర్ రావు గారు, హౌడీ మోడీ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు ప్రపంచంలో అంత గ్రాండ్గా ఇప్పటి వరకు కాలేదని చెప్పేసి స్వయంగా ట్రంప్ గారే అన్నారు, అలాగే భారతదేశ జాతి పితగా కూడా వర్ణించారు. అసలు హౌడీ మోడీ కార్యక్రమంపై బీజేపీ వాదుల అభిప్రాయం ఏమంటారు? బీజేపీ ఒకటి అంటే ఒక కార్యక్రమం అమెరికాలో జరిగితే దానికి ట్రంప్ రావడము, పెద్ద ఎత్తున దాంట్లో స్పందన రావడము, ఇదంతా కూడా ఏంటంటే మోదీ గారి పట్ల ప్రజలకు, తర్వాత భారతీయ ప్రవాస భారతీయులకు వారి మీద ఉన్నట్టు విశ్వాసము, ఆదరణ ఒకటి. రెండోది ఈ జాతి పిత అని చెప్పారు, అది కొద్దిగా మన దాన్ని వక్రీకరించినటువంటి ఒక విషయం అనేది భావిస్తున్నాను. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారు, ఏది లేదు. ఇతని యొక్క మోడర్న్ ఇండియా అంటే ఒక ఆధునికమైన భారతాన్ని వారు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ఒక దృష్టితో ట్రంప్ గారు చెప్పడం జరిగింది. కానీ మన భారతీయులందరికీ కూడా మనకు మహాత్మా గాంధీ గారి ఒక 150 జయంతి జరుగుతుంది కాబట్టి వారే జాతి పితామహ మనకు. అది ట్రంప్ ఏం చెప్పినా కూడా దాన్ని మనం పాజిటివ్గా ఇతర యాంగిల్లో ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశంలో ఒకటి కరప్షన్ ఫ్రీ ఇండియా, ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా, స్వచ్ఛ భారత్, ఆర్థిక ఒక 5 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని క్రియేట్ చేసే ప్రయత్నము, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ సంస్కరణలు ఉన్నాయో, దీన్ని మనం ఆధునికమైనటువంటి భారతాన్ని నిర్మాణంలో, నవభారతాన్ని నిర్మాణంలో వారిని నేషన్గా ఫాదర్గా చిత్రించడం జరిగింది. కానీ ఇది ఏదో మహాత్మా గాంధీ గారు అతను పోల్చి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు అనేటటువంటి ఒక మనము అర్థం చేసుకోవాలనే మన అవసరం ఉన్నది. రెండోది ఆ ఒక స్పందన ఏతున్నదో అమెరికాలో హూస్టన్లో జరిగిన, టెక్సాస్ స్టేట్లో జరిగిన హూస్టన్లో ఆ స్పందన, అంతకుముందు వరకు 3 రోజుల ముందు వరకు కూడా పెద్ద వానలు, తుఫాన్ ఉండే అక్కడ, అటువంటి కూడా తట్టుకొని 3 రోజుల్లోనే బ్రహ్మాండ ఏర్పాట్లు, ఆ ప్రజలు బయట లోపల ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది వెయిట్ చేయడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎన్ఆర్ఐస్ ఇన్ అమెరికా. అంటే కేవలం అక్కడ ఉన్న ఎలక్షన్ల కోసమే నరేంద్ర మోడీ గారిని పిలిచారు అని చెప్పేసి, కేవలం ఇది ఎలక్షన్లో ఒక భాగం అని చెప్పేసి కూడా కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేవలం నిజంగా ఎలక్షన్స్ కోసమేనా, లేకపోతే భారతదేశం మీద అభిమానం అంటారా ట్రంప్ గారికి? ఇప్పుడు అక్కడ భారతదేశము, భారతీయులు, ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీ గారిని పిలిచినప్పుడు, సామాన్యంగా నేను కూడా చాలా కార్యక్రమాలు పోయినప్పుడు, నేను పోయినటువంటి కార్యక్రమాలకు లోకల్ ఎంపీలను పిలిచారు, అంటే అక్కడ కాంగ్రెస్ మెన్ పిలిచారు. నేను 2-3 కార్యక్రమాలకు అక్కడ అమెరికాలో పోవడం జరిగింది. 2-3 చిన్న చిన్న కార్యక్రమాల్లో నేను అట్లాంటాలో అక్కడ ఇక్కడ భారతీయులకు క్యాన్వాసింగ్ చేయడానికి వారికి అవసరం పడుతుందని చెప్పి ఇక్కడ పోటీ చేసేటటువంటి రిపబ్లికన్, కాంగ్రెస్, ఈ మన రిపబ్లికన్, డెమోక్రటిక్ క్యాండిడేట్స్ కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అది జనరల్గా జరిగేటటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ యుఎస్ ప్రెసిడెంటు, ఆయన ప్రెసిడెంటు ప్రపంచంలోనే అతి ఒక శక్తిశాలి దేశంగా, ఒక శక్తిశాలి ప్రెసిడెంట్గా భావిస్తున్నటువంటి ట్రంప్, ఆయన కోసం మోదీ గారి క్యాన్వాసింగ్ పోయేటటువంటి అవకాశం లేదు ఒకటి. రెండోది ఎలక్షన్స్ రేపు నెక్స్ట్ రాబోతుంది, ఈయన మళ్ళీ సెకండ్ టర్మ్కు రన్నర్ ఉంటాడో దీంట్లో అనేటటువంటి ఒక ఊహాగానాలతో ఇవన్నీ కూడా విశ్లేషణలో చెప్పుకోవచ్చు. కానీ ప్యూర్గా భారతీయులు అరేంజ్ చేసినటువంటి ఒక కార్యక్రమం అది. సో కాబట్టి దీన్ని ఎన్నికలతో పోల్చే ఒక అవసరం లేదు. ఒకవేళ ఎన్నికలు వాళ్ళకు వస్తున్నాయనంటే అది కోఇన్సిడెన్స్ కావచ్చు, అనుకోకుండా జరిగిండొచ్చు. ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు కదా నిర్ణయం అయింది, ఎప్పుడో నిర్ణయం అయింది. మోదీ గారి కార్యక్రమాలు ఏదో రేపు అంటే రేపు నిర్ణయం కానీ మళ్ళీ మన ఉండదు కదా, ఎప్పుడో 1-2 నెలల నుంచి అది ఒక నిర్ణయం చేసి పెట్టి ఉంటుంది. సో కాబట్టి ఎలక్షన్స్కు ఒకవేళ వాళ్ళకి దగ్గరలో ఉన్నది అంటే అది కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమే. తర్వాత ప్రెసిడెంట్గా అక్కడ ట్రంప్ వచ్చాడు, కానీ ఒక పార్టీగా లీడర్గా రాలే, అక్కడ యుఎస్ ప్రెసిడెంట్గా వచ్చాడు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇక్కడి నుంచి పోవడం కూడా ఒక బీజేపీ నేతగా పోలేదు, భారత ప్రధానమంత్రిగా పోయాడు. సో కాబట్టి ఎన్నికల ప్రచారం అనేది ఈ రెండు మనము దాన్ని జోడించకూడదని చెప్పేసి కూడా నేను భావిస్తాను. హుజూర్ నగర్ నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతుంది, అప్పుడు 2012 మహబూబ్ నగర్లో ఎలా అయితే బీజేపీ పాగా వేసిందో కాంగ్రెస్ కంచు కోటని కూలగొట్టి కమలం వికసిస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారా? అది నేను కొద్దిగా కష్టమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్నటువంటి ఒక ప్రదేశము, గతంలో ఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక పరిస్థితిలో ఒక ఉన్నటువంటి ఒక
మా రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకు ఇప్పుడు కూడా పట్టు ఉన్నటువంటి ఏరియా అది. ఎప్పుడైనా ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అది ఎంపీ గేశారు గతంలో, ఎమ్మెల్యే గేశారు, మున్సిపాలిటీస్లో వేశారు ఉన్నది. కానీ హుజూర్నగర్ లాంటి ప్రాంతంలో మనకి ఇప్పుడు కాదు, దాదాపు ఫస్ట్ నుంచి కూడా సంస్థాగతంగా అక్కడ బలహీనమైనటువంటి పార్టీగా బీజేపీ ఉన్నది. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పరిస్థితి అక్కడ. కానీ ఈసారి మాత్రం ప్రజల్లో ఏంటంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకతని బీజేపీ క్యాష్ చేసుకోగలుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. కానీ మహబూబ్నగర్ తీరులో మేము గెలిచిపోతాము అనేటటువంటి ఒక భావన అయితే నేను చెప్పను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ లక్ష్యంలో ఏముందంటే, హుజూర్నగర్ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు వచ్చినాయి, గెలిస్తే గెలవచ్చు, గెలవాలనే దిశలో మనం పోతున్నాము, గెలవాలనేది పోటీ చేస్తున్నాము అనే ఒక ఉద్దేశం మనం పోటీ చేస్తున్నాం. కానీ మహబూబ్నగర్ తీరు 100% గెలుస్తాము అనేటటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అక్కడ మన ఫలితాలు ఏమైతే అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మొన్న చూసుకుంటే 4 ఎంపీ స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు మోదీ గాలి దేశం మొత్తం బాగా వీస్తుంది. ఇలాంటి సమయంలో హుజూర్నగర్లో అంటే గత ఓట్ల కన్నా కొంచెం మెరుగ్గా పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారు? డెఫినెట్గా గత చాలా తక్కువ వచ్చినాయి. ఈసారి నేను చెప్తున్నా కదా, గెలిచిన ఆశ్చర్యబోధన రీతిలో ఉంటుంది, డెఫినెట్ అది ఉంటుంది. ప్రజల్లో చాలా పెద్ద మార్పు ఉన్నది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్ బీజేపీకి వచ్చే రామారావు, డాక్టర్ రామారావు పేరు చాలా బలంగా పార్టీ రికమెండ్ చేసినట్టు సెంట్రల్ బోర్డుకు, అది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే దీంట్లో ఒకటి ఉన్నది, అక్కడ మహబూబ్నగర్ ఒక రాజకీయ పరిస్థితులకు అక్కడ రాజకీయ పరిస్థితి వేరే ఉంది. మహబూబ్నగర్లో మా సంస్థాగతమైనటువంటి ఒక పరిస్థితులకు హుజూర్నగర్లో సంస్థాగత పరిస్థితులు వేరున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనము ప్రయత్నం చేసి గెలిచినట్టయితే మాత్రం అది నెక్స్ట్ ఆ నల్గొండ జిల్లా కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు 4 సీట్లు ఉత్తర తెలంగాణ గెలిచినాం, నల్గొండ కూడా దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాంది ముగిస్తుంది హుజూర్నగర్ ఎలక్షన్స్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మీరు బీజేపీ పార్టీ నుంచి నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో జీహెచ్ఎంసీ ఎలక్షన్లపై ఎలాంటి టార్గెట్ చేస్తున్నారు మీరు? జీహెచ్ఎంసీ ఎన్నికలతో ముందు కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్ వస్తుంది. కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ కూడా అన్ని 8 వార్డ్స్ కూడా బీజేపీ గెలిచే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వ్యూహం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. రెండోది జీహెచ్ఎంసీ ఎన్నికలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ 100 రోజులు దీన్ని డల్లాస్గా మారుస్తాను, యాక్షన్ ప్లాన్ అని చెప్పారు. ఇది ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే ఈ 150 సీట్లలో మళ్ళీ 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అంటే ఇప్పటికీ కేవలం 4 కార్పొరేట్ స్థానాలు, ఇప్పుడు 4 ఉన్నాయి. అంటే 4 ఉంటే ఇప్పుడు 2 సీట్లతో ఉన్నటువంటి ఒక మన అస్సాము హర్యానా అటువంటి సీట్లలో 2-4 సీట్లు ఉన్నటువంటి సీట్లు మేము అధికారికి వచ్చినాం కదా. జీహెచ్ఎంసీ అంటే అప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పటికి, అయినా కూడా 4 తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ప్రజలు, ఇప్పుడు కేవలం 1 ఎమ్మెల్యే ఉన్నారు. ప్రజలు ఆలోచన అప్పుడు ఏముండేనంటే, అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇమీడియట్గా 2014, ఇది 2015-16 వచ్చినటువంటి ఎన్నికలు. ప్రజల్లో ఏమైందంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి, వీళ్ళు ఇంత ఇన్న మాట్లాడుతున్నారు, హైదరాబాద్ బాగు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే భావనతో ప్రజలు ఏం చేశారంటే 100 సీట్లు ఇచ్చారు టీఆర్ఎస్కు. కానీ వారి ఈ 4 సంవత్సరాలు ఇప్పుడైనా, ఇంకా 1 సంవత్సరం వరకు పదవీకాలం ఉంటుంది, 4 సంవత్సరాలు కూడా ఏమైంది, నిన్న వాన పడితే మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి, రోడ్లు ఈరోజు పాట్ హోల్స్, ట్రాఫిక్, కాలుష్యం, డెంగ్యూలు, స్వైన్ ఫ్లూలు, టైఫాయిడ్లు, అంటే ఇటువంటి ఒక హైదరాబాద్ని మనం దృష్టిలో పెట్టుకుని చేయలే. అయితే ఈరోజు 1 ఎమ్మెల్యే ఉన్నది అని అన్నారు, కరెక్టే. 1 ఎమ్మెల్యే ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారు గెలిచారు కదా ఎంపీ. 1 ఎమ్మెల్యే ఉన్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ 4 సీట్లు 3 సీట్లు ఉత్తర తెలంగాణ గెలిచింది కదా. సో కాబట్టి ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రజల సరళి ఓటింగ్ సరళి మారుతూ ఉంటుంది. డెఫినెట్గా జీహెచ్ఎంసీ ఓటింగ్ సరళి భారతీయ జనతా పార్టీ పక్షాన ఉంటుంది, 100 సీట్లు గెలుస్తామని చెప్పి నేను గంటా ఊగి చెప్తా ఉన్నాను. ఓకే, మీరు ఎమ్మెల్సీగా గెలవడానికి కారణం గ్రాడ్యుయేట్స్, ఎందుకంటే అప్పుడున్న నిరుద్యోగము బాగా బీజేపీ ప్లస్ పాయింట్ అయ్యి
అందరూ మీకు చాలామంది ఓట్లు వేశారు. సో అదే నిరుద్యోగులను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవట్లే. మీరు ఒక ఎమ్మెల్సీగా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారంటారు? ఎమ్మెల్సీగా అపోజిషన్ పార్టీగా నా గొంతు మాత్రమే గలాన్ని మాత్రమే నేను కౌన్సిల్లో ఇప్పగలుగుతాను. అది చాలాసార్లు చేశాను, ధారణాలు చేశాను, సీఎం ఇంటికి మార్చి చేశాను. కొట్లాడేటటువంటి తత్వం మనకు ఉంది కాబట్టి ప్రజల కోసము నేను నా స్పీచ్లు చూడండి, నేను ప్రతిది కూడా ప్రతి ఒక్క మొన్న కూడా నేను హరీష్ రావు అని హరి ఫైనాన్స్ మినిస్టర్ రిప్లైలో ఏమైనా ఉద్యోగాలు అంటే 175,000 ఉద్యోగాలు ఇచ్చేసని చెప్పారు. నేను వైట్ పేపర్ పబ్లిష్ చేయమని చెప్పాను. దాని మీద అంటే నిరుద్యోగులని చెవులో పువ్వు పెట్టి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు, సింగరేణి అటెండర్ ఉద్యోగాలు, ఇంకా లేకుండా ఎక్కడో ఉద్యోగాలు తీసుకొచ్చి మీరు 117,000 ఇచ్చేసినా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదు అని అంటున్నారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిరుద్యోగ సమస్య వచ్చింది. ఎట్లయితుందంటే ఈరోజు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణలో ఉద్యోగాలు నిర్మాణం అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో వచ్చేటటువంటి ఒక ఇండస్ట్రీస్కే ఈరోజు దాదాపు 4,000 నుంచి 5,000 మందికి ఉద్యోగాలు ప్రాంతీయంగా దొరుకుతున్న సమస్య మనం చూడాలి. తర్వాత ఐటీ రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఏదైతే పాలసీస్ ఉన్నాయో విధానాలు ఉన్నాయో దానివల్లనే ఇక్కడ అమెజాన్లో గూగుల్ లాంటి ఒక కార్యాలయం వస్తుంది. దానివల్ల ఇక్కడ ఉద్యోగాలు నిర్మాణం అవుతున్నాయి. మళ్ళీ దానికి కేంద్ర ప్రభుత్వం దానికి రెస్పాన్సిబుల్ కదా. మేము ఇస్తున్నాం మా ప్రయత్నాలు. ప్రైవేట్ రంగంలో ఒక ప్రయత్నం చేస్తున్నాం. రైల్వేస్లో మేము దాదాపు 40,000 ఉద్యోగాలు ప్రకటించినాము, మిలిటరీలో ప్రకటించినాము, ఎయిర్ ఫోర్స్ ప్రకటించినాము, చాలా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించినాము. వేకెన్సీస్ అన్నీ కూడా ఎప్పుడు ఫిల్అప్ చేయకుండా ఉండేది. ఇక్కడ అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ ఉన్నాయి. టీచర్ల ఉద్యోగాలు మరి టీచర్లు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పాస్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళ దాకా వాళ్లకు ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వంకు వ్యతిరేకంగా నేను ఒక అపోజిషన్ మెంబర్గా నేను పోరాడేటటువంటి ఒక విధి పోరాడేటువంటి ఒక మార్గం మాత్రం నాకు ఉంది. కానీ ప్రభుత్వం మీద నేను ఒత్తిడి పెడతాను, తప్పకుండా పెడుతూనే ఉంటాను. యువకుల కోసము, నిరుద్యోగుల కోసము నేను ఎప్పుడు కూడా నిలిచి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా ఆర్థిక మాంద్యంలో కుటుంబలాడుతుంది. ఏ తెలంగాణ బడ్జెట్కి కూడా అంటే కేంద్రమే అలా అలాంటి పరిస్థితిలో ఉంది, రాష్ట్రం ఇలాంటి పరిస్థితులు ఉండడంలో తప్పు లేదని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇంత భారీ కోణంలో ఇంతగా ఆర్థిక మాంద్యం అంటే 2012 తర్వాత ఇప్పుడే వచ్చింది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక మాంద్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందంటారు? ఇది తప్పు. ఇది ఎందుకంటే ఆర్థిక మాంద్యం అనేది ఏదో భారత్ కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో ఉంది అనేది విషయం కాదు. ఇది అంతర్జాతీయ ఒక మార్కెట్ వ్యవస్థలో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేర్పులకు లోబడి ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం. ఫస్ట్ ఏంటంటే అమెరికా మధ్యన, తర్వాత చైనా మధ్యన టారిఫ్ వార్ నడుస్తుంది. దానివల్ల కొంత అంతర్జాతీయంగా బిజినెస్ వాళ్ళు ట్రేడింగ్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. తర్వాత బ్రెక్సిట్ అనేటటువంటి ఒక అంశం మనకు ముందొచ్చింది. తర్వాత గల్ఫ్ కంట్రీస్లో, ఆయిల్ కంట్రీస్లో ఉన్నటువంటి బ్యారల్స్ రేట్స్ వాటి ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. డాలర్స్ ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాయి, మన రూపీ ఫ్లక్చువేట్ అవుతాయి. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తంలో కూడా జరుగుతున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు వలన భారతదేశం మీద ఈరోజు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దానికి భారతదేశం ఏం చేసిందంటే దాని నుంచి బయటపడాలని చెప్పేసి కార్పొరేట్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇక్కడ ఏదైతే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయో దాన్ని తగ్గించుకోవడం కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నది. కానీ రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి వాటా 42% ఏదో వాటా ఉందో అది కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో కూడా అనేకమైన కోట్లాది రూపాయలు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి తన ఒక మొత్తం రెస్పాన్సిబిలిటీని, ఆ ఒక ఆరోపణని కేంద్రం మీద మోస్తుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టాలి. తెలంగాణ ప్రభుత్వం అర్థం లేకుండా అర్థరహితంగా ఈరోజు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని నిధులు ఖర్చు పెట్టుకొని జరిగింది. నిధుల్ని తప్పుదారి మళ్లించడం జరిగింది, మళ్లించడం జరిగింది. కావాల్సినటువంటి ఒక పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పనులకు పెట్టకుండా ఇతర దానికి పెట్టి, ఇంక్లూడింగ్ ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి ఒక 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధుల్ని కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి అది అబద్ధ ప్రచారం అని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టుని హైదరాబాద్కి కూడా తీసుకురావాలి, సెకండ్ బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక బార్ కౌన్సిలర్ మెంబరు ప్లస్ అడ్వకేట్ కూడా, అంటే నిజంగా ఈ దక్షిణ భారతదేశానికి సుప్రీంకోర్టు అవసరం ఉందంటారా?
ఇప్పుడు ఉన్నది వాస్తవమే. ఇప్పుడు న్యాయము ప్రజల వద్దకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాల్లో 2-3 బెంచ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో జబల్పూర్లో హైకోర్టు ఉంది, అదేవిధంగా రాయ్పూర్ అప్పుడు బెంచ్ ఉండే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయిపోయింది, రాయ్పూర్లో బెంచ్ హైకోర్టు అయింది. మహారాష్ట్రలో 3 బెంచ్లు ఉన్నాయి, నాగ్పూర్ ఉన్నది, ఔరంగాబాద్ ఉంది, బాంబే ఉన్నది. సో ఈ విధంగా కొన్ని రాష్ట్రాల్లో 2 బెంచెస్ ఉన్నటువంటి ఉన్నది. సో రాజస్థాన్లో కూడా ఉన్నది. తర్వాత కొన్ని అప్పట్లో బీహార్లో కూడా రాంచీ సమ్మర్ క్యాపిటల్ ఉంటుండే, అక్కడ బెంచ్ ఉండే, ఇప్పుడు జార్ఖండ్ అయిపోయింది. ఆ విధంగా బెంచెస్ ఉన్నప్పుడు హైకోర్టుకు, మీరు సుప్రీంకోర్టు కూడా సౌత్కి ఇచ్చేస్తే తప్పేం లేదు. కానీ దీని మీద గతంలో ఆందోళన జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు స్టేట్లో కూడా మేమందరం కూడా సుప్రీంకోర్టులో లా మినిస్టర్ గీయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఏం చేసిందంటే, ఇప్పట్లో ఎక్కడ కూడా బెంచ్ మేము పెట్టము అనేటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి వస్తే మాత్రం మాకు సంతోషం, అది ఉండాలి, రావాలని చెప్పేసి కూడా నా కోరిక ఉన్నది. ఇప్పుడు ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుని పీఠం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, ఈవెన్ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు ఒక బలమైన నాయకుడు రావాలని చెప్పేసి. అందులో మీ పేరు కూడా రాష్ట్ర అధ్యక్షుని స్థానంలో ఉంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏమంటారు? భారతీయ జనతా పార్టీలో నా కోరిక ఉన్నా, ఇంకెవరు కోరుకున్నా అది అట్లా అధ్యక్ష పదవి ఇవ్వరు. దానికి అనేకమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం ఎన్నుకోబడతాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయ తీసుకొని, అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే అందరికీ ఆమోదమైనటువంటి వ్యక్తిని, కానీ మీరు అన్నట్టు ఒక మంచి పవర్ఫుల్ లీడర్ని ఎన్నుకోయ్యేటటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్గా పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తుంది. మా పార్టీలో భేదాభిప్రాయాలు ఏం లేదు. 10 పేర్లు వచ్చినా, 5 పేర్లు వచ్చినా, ఎవరికి ఇచ్చినా అందరు కలిసి పనిచేస్తాము. నా పేరు వచ్చిందంటే అది పేరు వస్తుంది. అది ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి ఏదో ఊహాగానంలో మన పేరు వస్తే రావచ్చు. కానీ నేను అడిగినంత మాత్రాన నాకు ఇవ్వరు, నేను ఆయనకి ఇవ్వద్దు అన్నంత మాత్రాన ఆయనకు ఇవ్వకుండా ఉండరు. అట్లా మన పార్టీలో పద్ధతి లేదు. ఇది ఒక అభిప్రాయ సేకరణతో నడుస్తున్నటువంటి ఒక కార్యకర్తల ఒక ఏవైతే ఎన్నిక ఉంటుందో మన దగ్గర బూత్ లెవెల్ నుంచి డివిజన్కు, డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కు, స్టేట్ నుంచి నేషనల్కు ఒక ప్రాసెస్ ఆఫ్ మనకు ప్యూర్గా ట్రాన్స్పరెంట్ డెమోక్రటిక్ ఇంటర్నల్ డెమోక్రసీ మనకు ఉన్నది. సో దాని పద్ధతి ప్రకారం కొత్త నూతనమైన అధ్యక్షుడు వస్తాడు కాబట్టి దాని విషయంలో మనం వేరే ఆలోచన కూడా పెట్టుకోకూడదు. 2023 టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ పార్టీ అని చెప్పేసి వీరు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్న పార్టీ, 4 MP స్థానాలు ఉన్న పార్టీ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? కాంగ్రెస్ కదా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నది, ప్లస్ ఎమ్మెల్సీలు కానీ, అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నది కదా. బీజేపీ అని చెప్పేసి మీరు అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? అవును, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉండే. ఇప్పుడు పార్లమెంట్కి ఎవరికి ఎక్కువ ఉంది? బీజేపీకి ఎక్కువ ఉంది. త్రిపురలో బీజేపీకి ఏముండే? ఒక వార్డు మెంబర్ కూడా లేకుండే. ఈరోజు బీజేపీ అక్కడ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది. అస్సాంలో మాకేముండే? అస్సాంలో మేము ప్రభుత్వంలో వచ్చినాం. మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం ఇలాంటి కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసింది. హర్యానాలో ఏమైంది? హర్యానాలో కూడా మాకు 4 MLAలు ఉండే. మళ్ళీ అక్కడ అన్ని ఎంపీలు మేమే గెలిచినాం, ప్రభుత్వం వచ్చింది. 2వసారి కూడా ప్రభుత్వం వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో కాబట్టి నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఎన్నికల్లో ప్రజల ఒక ఆలోచన సర్రి, ఓటింగ్ సర్లీ, ఓటింగ్ విధానాలు మారుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. వారికి జాతీయ స్థాయిలో నాయకత్వం లేదు, వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం మధ్యన కుమ్ములాట అవుతున్నాయి. ఒక్కొక్కరు ఓట్లాడుకుంటున్నారు, ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఒకళ్ళు కూడా సరైనటువంటి పద్ధతి లేరు కాబట్టి పార్టీలో వారికి తీవ్రమైనటువంటి ఒక సంక్షోభాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూ ఉన్నారు, మా దగ్గర కూడా కొంతమంది వస్తారని చెప్పేసి కూడా వినిపించినటువంటి ఒక మనకు అవన్నీ చూస్తూ ఉన్నాం. నిన్ననే విజయశాంతి గారి పేరు వచ్చింది, ఆ మధ్యకాలంలో అయితే టీఆర్ఎస్ వల్ల చాలామంది పేర్లు వచ్చినాయి. అన్నీ ఉన్నాయి. వాస్తవం రేపు మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఫలితాల మీద అందరికి కూడా ఆశలు ఉన్నాయి. డెఫినెట్గా చాలా పెద్ద రాజకీయ మార్పు తెలంగాణలో రాబోతుంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. అంటే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళని తీసుకోవడం అది ఒకప్పుడు కాంగ్రెస్ సాంప్రదాయం, దానికి బీజేపీ పార్టీ చాలా విరుద్ధం. మరి ఇప్పుడు అదే పార్టీ బీజేపీ కూడా చేస్తుంది కదా. మనం ఎప్పుడు విరుద్ధం కాదు దానికి. బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ నుంచి మాస్ బేస్ పార్టీకి మనము పెరగాలనే ఆలోచన ఉంది.
సర్వవ్యాపి సర్వస్పర్శి అంటే సర్వవ్యాపి అంటే సర్వంగా వ్యాపించాలి. సర్వస్పర్శి అంటే అన్ని రంగాల్లో అన్ని ఒక వర్గాల్లో అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని భాషల్లో బీజేపీ పోవాలి సర్వస్పర్శి. ఇది భారతీయ జనతా పార్టీ విధానం సర్వవ్యాపి సర్వస్పర్శి. సో కాబట్టి అన్ని ఆలోచన వారిని తీసుకుంటాం. ఈరోజు మీరు ప్రధానంగా మనం ఆలోచించాల్సింది అంటే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నటువంటి గతంలో కార్యకర్తలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బేస్ అంతా కూడా బీజేపీకి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ బేస్ అంతా బీజేపీకి వస్తుందంటే మీరు ఎంత పెద్ద మార్పు రాజకీయాల్లో ఉన్నది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మనం పోల్చలేము. బేసిక్ అయితే ఫ్యాబ్రిక్ ఉందో బీజేపీది డిసిప్లిన్ హానెస్టీ గాంధీయన్ సోషలిజం ఇవన్నీతో పాటు మాస్ బేస్తో మనం ఈరోజు పార్టీని డెవలప్ చేస్తున్నాం. కాబట్టి మనందరినీ ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తర్వాత వారిని మనం మోల్డ్ చేసుకుంటాం పార్టీ యొక్క విధానాల ద్వారా అందరినీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ తరహా అంటే అక్కడ వీధుల్లో కూడా బీజేపీ కార్యకర్తలు ప్లస్ టీఎంసీ కార్యకర్తలు కొట్లాడుతుంటారు. అంటే అదే రక్తపాతాన్ని తెలంగాణలో కూడా చేయాలనుకుంటున్నారు? లేదు, నేను అన్నది అంటే పశ్చిమ బెంగాల్ తరహా అనలే. పశ్చిమ బెంగాల్లో చాలా వరకు మీరు చెప్పినట్టు వైలెన్స్ జరుగుతుంది. టీఎంఎస్ వాళ్ళు టీఎంసీ వాళ్ళు బీజేపీ వాళ్ళని చంపడం జరుగుతుంది. ఇప్పటికీ 29 మంది చంపారు. తెలంగాణలో కూడా మధ్య సర్పంచ్ డోకూర్లో ఒక కార్యకర్తను చంపేశారు. జగిత్యాల ఒక కార్యకర్తను అటాక్ చేశారు. ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో కూడా బెదిరింపు కార్లు ఇవన్నీ చే బెదిరింపులు కాదు కొట్టడం జరిగింది. దాన్ని మనం ప్రతినిధించడం కిషన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారు. పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. నేను అన్నది ఆ యాంగిల్ డిఫరెంట్. నేను అన్నది ఏంటంటే ఆ మన సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు కూడా బీజేపీని చేరుతున్నారు అక్కడ. అది నేను అన్నది కమ్యూనిస్టులు కూడా బీజేపీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బేస్ పోయింది మొత్తం వెస్ట్ బెంగాల్. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో పడే ఓట్లు ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు బీజేపీకి వస్తున్నాయి. అంటే సైద్ధాంతిక వైరుద్ధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా ఈరోజు బీజేపీ వెంటనే వస్తున్నారు. ఎందుకంటే మోదీ గారి మీద నమ్మకం. అది నీ అన్న పాయింట్. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రాబోతుంది అని చెప్పేసి మన కేంద్ర మంత్రి గారు అన్నారు, ప్లస్ కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు. అంటే నిజంగా యుద్ధం రాబోతుంది అంటారా? మీ అంచనాలు ఊహాగానాలు ఒకవేళ వస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందంటారా? వస్తే డెఫినెట్గా భారతదేశం సిద్ధం ఉంది. గతంలో వాజ్పేయి గారు అప్పుడు కార్గిల్ చూసాం మనం, మొన్న బాల్కోట్ చూసాం. అది మనం కానీ యుద్ధముకు విధానము యుద్ధం విధానం ఉండాలి అనే దానికి మేము వ్యతిరేకము. యుద్ధం రాకూడదు. ప్రజలందరూ కూడా ఆ దేశ ప్రజలు కూడా ఈ దేశ ప్రజలు కూడా ప్రశాంతంగా జీవించాలి అనేది మనకు. అక్కడ పాకిస్తాన్ ఒక ప్రజలతోనే భారతదేశానికి ఎటువంటి ఒక వైరుధ్యం మనకు విరోధం లేదు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడ మంచిగా జీవించాలి. పాకిస్తాన్లో మనం వ్యతిరేకించేది ఏంటంటే అక్కడ ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే పోషించి భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు మన మోదీ గారు హ్యూస్టన్లో అడిగారు, అదే మన హౌడే మోదీలో, అది ఎక్కడ ప్రపంచంలో ఉగ్రవాద చర్య జరిగినా దాని అడ్రస్ చివరికి ఎక్కడ పోతుంది అంటే పాకిస్తాన్ పోతుంది. ప్రపంచంగా అన్నారు వారు డైరెక్ట్. అక్కడ గ్రేట్నెస్ ఏంటంటే ట్రంప్ గారితో అనిపించారు వాస్తవం. సో దానికి మనం వ్యతిరేకం చేస్తున్నాం. కానీ యుద్ధ వాతావరణాన్ని మనం నిర్మాణం చేయలేదు. యుద్ధ వాతావరణం ఎప్పుడు ఉన్నది? ఇప్పుడు ఇందిరాగాంధీ సమయం నుంచి ఉన్నది. ఇందిరాగాంధీ అప్పుడు 2 యుద్ధాలు జరిగినాయి కదా. కాబట్టి యుద్ధానికి మనం వ్యతిరేకం. యుద్ధం జరగొద్దు, యుద్ధం జరగొద్దు. యుద్ధానికి మాత్రం సిద్ధంగా ఉంటాం, అది మాత్రం చెప్పగలుగుతాం. ఆ ప్రజలు భారతదేశ ప్రజలు రెండు హ్యాపీ. వాజ్పేయి గారు ఆలోచన అదే ఉంది, మోదీ గారు ఆలోచన అదే ఉంది. లేకుంటే అమెరికా నుంచి వస్తుంటే మనం నవాజ్ షరీఫ్ని కలవడం మోదీ గారు వెళ్ళారు కదా. అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనం మీ ఆ దేశంతో మంచి సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఒక నాయకులు మిలిటరీ కంట్రోల్లో వచ్చేసి ఉగ్రవాద కంట్రోల్లో వచ్చేసి వారు వాళ్ళు వివేకతను కోల్పోతున్నారు. ప్రజల్ని బాధ పెడుతున్నారు అక్కడ. మన ప్రజలను బాధపడుతున్నారు, వాళ్ళ ప్రజలను బాధపడుతున్నారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అస్తవ నష్టవస్తం అయిపోయింది. అందుకే దానికి మనం వ్యతిరేకంగా ఉన్నాం. యుద్ధముకు మీరు ఎప్పుడు సపోర్ట్ చేయము, సపోర్ట్ చేయకూడదు. యుద్ధ ఒక ఆలోచన బీజేపీకి కాదే, భారతీయులకే లేదు. బీజేపీ కాదు, భారత ప్రభుత్వానికి కాదు, బీజేపీకి కాదు, భారతీయులకే ఆ యుద్ధం ప్రవృత్తి లేదు. కాబట్టి మనం అటువంటి ఆలోచన మనకు లేదు. కానీ అటువంటి ఒక స్థితి వస్తే భారతదేశం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. సైన్యమే కాదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు. రాజ్నాథ్ సింగ్ గారే అన్నారు, అంటే ఒకప్పుడు మనకు
అంటే అణుబాంబును మేము ఫస్ట్ ప్రయోగించాము, వేరే దేశాలు కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కూడా వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు కదా. అది ఎందుకు అన్నారంటే ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్కు వారు జవాబు ఇచ్చారు. ఓకే, ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే మీ అవసరం పడితే అణుబాంబును కూడా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అది. అంతేగానే రాజ్నాథ్ సింగ్ గారు సోమూటగా భారతదేశ విధానపరంగా చెప్పడం జరగలేదు. అదే ఒక కౌంటర్ టు ఇమ్రాన్ ఖాన్ ఇచ్చారు. అంతే నేను చూశాను ఆ స్టేట్మెంట్. ఇట్ ఈస్ కౌంటర్ టు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ తర్వాత మన అన్ని దేశాలు వాళ్ళు తిట్టినాయి, మన చైనా కూడా వద్దు అరే వాటి మాట్లాడదని చెప్పి కూడా మన మందలించడం జరిగింది. చివరిగా ఇప్పుడు సేవ్ నల్లమల్ల అనే ఉద్యమం చాలా ఓ 2 డేస్ అయితే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మొత్తం అవే జరిగినాయి. ఈవెన్ సినిమా హీరోలు కూడా వాటిపై స్పందించారు. అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేదు మేము సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్పేశారు. అసలు యురేనియం తవ్వకాలపై బీజేపీ అభిప్రాయం ఏమిటి? మేము యురేనియం తవ్వకాలపై నల్లమల్ల ఫారెస్ట్లో కానీ పర్యావరణ క్షేత్రాలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అయితే దానికి వ్యతిరేకంగా ఉంటుంది బీజేపీ. సర్వేలు ఇవి చేయడంలో దానికి అది ఏఎండి అని ఒకటి ఉంటుంది, అటామిక్ మినరల్ డివిజను. తర్వాత సర్వే భారతదేశంలో శాటిలైట్ ద్వారా కానీ దీని ద్వారా కానీ, ఇప్పుడు కోల్ ఇండియాలో వాళ్ళు కోల్డ్ చేస్తారు, ఎన్ఎండిసి వాళ్ళు గోల్డ్ చేస్తారు, డైమండ్ చేస్తారు, ఏఎండి వాళ్ళు ఎక్కడ యురేనియం ఉంది, థోరియం ఉంది ఇవన్నీ కూడా చేస్తారు. కానీ తవ్వకాలు చేసి ఆ అడవి ప్రాంతాలు వీటన్నిటిని కూడా మనము వ్యతిరేకించేటటువంటి ఒక మేమే వ్యతిరేకించినాం. గతంలో దేవరకొండలో కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే వ్యతిరేకించింది. ఈవెన్ నాకు నిన్నగాక మొన్న నేను అచ్చంపేట నాగర్కర్ణలో కూడా పోయినాను, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను ఈ పాపం కాంగ్రెస్ది. కాంగ్రెస్ 2009లో 2012లో ఇచ్చినటువంటి ఉత్తర్వులనే ఈరోజు 2016లో తెలంగాణ ప్రభుత్వము అగ్రిమెంటు ఆ రోజు చేసింది కాబట్టి దాన్ని వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేకు అనుమతి ఇచ్చింది. ఇది పాపం కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర బీజేపీ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ స్పష్టమైన విధానం ఉంది. మన జాతీయ ఖనిజ పదార్థాలు ఏదైతే ఉన్నాయో మనకు ఉన్నాయో అవన్నీ కూడా మనము దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే వన్యప్రాణాలు, వన్య ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నష్టం జరిగితే తప్పకుండా అటువంటి తవ్వకాలు ఉండవు, అటువంటి ఒక ప్రయత్నం చేయదు. ఫారెస్ట్ని, ఫారెస్ట్ లైఫ్ని, ఫ్లోరా అండ్ ఫోనాని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక విధానము భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు రామచంద్రరావు గారు, మీ విలువైన సమయాన్ని మా జేఎన్ఎన్ టీవీకి ఇచ్చినందుకు. మరొక షోలో మరొక గెస్ట్తో కలుద్దాం, అప్పటి వరకు నమస్తే.